అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి, అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి, 10 నెలల్లో మీరు ఏం చేయలేని అసమర్థులు. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలి, ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితే? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 నెలల్లో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు, ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల, ఒకటి. రెండు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేస్, స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు, జరగలేదా? అన్న ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు, దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళనేది నా ఆలోచన. తప్పకుండా. ఇప్పుడు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్తో పాటు నాలాంటి ఆలోచన ఏంటంటే సంగారెడ్డి, సదాశివపేటలో కూడా హైడ్రా రావాలి, పని జరగాల్సిందే. ఎందుకంటే చెరువులు, కుంటలు ఏ ఊర్లో ఉన్నా రక్షించబడాలి. మోర్ పర్టికులర్గా రింగ్ రోడ్ లోపల వచ్చేటువంటి బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువులు కుంటల ఆక్రమణ జరిగి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తూ ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. తెలియక తెలిసి నమ్మి అమాయకులు చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు అమీన్పూర్ పరిధి లోపల ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. ఏం జరిగింది అంటే అక్కడ ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి అపార్ట్మెంట్ కట్టినాడు. ఫిజికల్గా కట్టింది ఎక్కడ అంటే 943 అని గవర్నమెంట్ నెంబర్లో కట్టినాడు. ఈరోజు తహసీల్దార్ అమీన్పూర్ పోయి నోటీస్ ఇచ్చింది, ఈ స్థలం 943, ఇది మీరు చెప్తున్న 956 కాదు, ఈ అపార్ట్మెంట్ కూలగొడతాను అని చెప్తుంది. అపార్ట్మెంట్ లోన్ తీసుకున్నారు, 5 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. సో ఏది గవర్నమెంట్ ల్యాండ్, దాని రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో అసలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కాబట్టి హైడ్రానైనా ప్రభుత్వ అధికారులైనా నేను కోరేది ఒకటే, మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడంలో మీరు ముందుండండి. డంప్ యార్డ్ ఇస్తే డంప్ యార్డ్ లోపల బిల్డింగ్ కూలగొట్టిన మెటీరియల్ తెచ్చి నింపేస్తారు. శిల్పారామం అని కడితే సంగారెడ్డి లోపల పిల్లలు కూర్చోవడానికి పార్కుకు పనికిరాదు. రాజీవ్ పార్క్ అని ఊరు మధ్యలో కడితే చెత్త కుంటకు తయారవుతుంది. ఇంత అధ్వానంగా పని జరుగుతూ ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద భారత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలని ఇస్తా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడ మొదలవుతా ఉంది? ఇంత పెద్ద మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? 100,000 జనాభా ఉన్న కూడా 10 టాయిలెట్లు, అందులో 2 పనిచేయ్యాయి. ఇక దీన్నే స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇట్లాంటి సంఘటనల్ని మేము స్పెసిఫిక్గా ఈరోజు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అన్ని మున్సిపాలిటీ లోపల కూడా పనితీరు పట్ల జాయింట్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారికి చాలా స్పష్టంగా చెప్పినాం, వచ్చే దిశ మీటింగ్ కల్లా ఇవన్నీ రెక్టిఫై కావాలని కోరుకున్నాం. ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్యాక్ట్ అబౌట్ ద గాంధీ హాస్పిటల్ అన్న, బట్ ఒక మాట చెప్తా అన్న, లిఫ్ట్ ఉంది అనుకుని పోయి ఒక అవ్వ పోయి లిఫ్ట్ లేక అలా వస్తుందే హోల్ ఉంటే అలా పడి చచ్చిపోయింది. ఇదే కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు జరిగింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. గాంధీలో చనిపోలేదా? నీలోఫర్లో చనిపోలేదా? సో ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే వీళ్ళు డిస్కస్ అనేటి అంటున్నా పర్టికులర్గా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఏదో జరిగిపోయిందని ప్రజల్ని భయాందోళనకు మాత్రం దయచేసి గురి చేయొద్దు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. 68 మరణాలు జరిగినాయి అనుకోండి, ఆనండ్ యావరేజ్న కేటీఆర్ గారు వచ్చి లెక్క తీసుకొని వచ్చి తెలంగాణ వచ్చిన జూన్ 2014 నుంచి ఇగో గాంధీలా ప్రతి సంవత్సరం ఇంతమంది చచ్చిపోయారు, లిస్ట్ ఉంటుంది కదా, యూ పుట్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ప్రతి నెల గాంధీలో ఎంతమంది చచ్చిపోయారు అనేది పెట్టు, చిన్నపిల్లలు ఎంతమంది, పెద్దమంది ఎంతమంది, రోగాలతోటి ఎంతమంది, యాక్సిడెంట్ తోటి ఎంతమంది, స్టాటిస్టిక్స్ ఆర్ దేర్. కాబట్టి 68 చనిపోయినారా లేరా అనే విషయం లోపల ఐ డోంట్ హ్యావ్ ద ఫ్యాక్చువల్ ఫిగర్. కానీ కేటీఆర్ ఏం మాట్లాడతాడు, హరీష్ ఏం మాట్లాడతాడు అంటే ఎంతసేపు మీడియాలో రోజు కనబడాలనే తపన తప్ప వాళ్ళ దగ్గర ఏదో గణాంకాలు ఉన్నాయి అయితే నేను అనుకోను.